సామాజిక జైత్ర యాత్రలో భాగంగా పాలేరులో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడటాన్ని ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. చంద్రబాబుది ఔరంగజేబు మనస్తత్వం అని, ఆయన చరిత్ర అంతా అవినీతి మరకలతో నిండిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పదవి కోసం, రాజ్యాధికారం కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు దిగజారుతారని మండిపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వచ్చినారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ ఏంటి ఈ సాధికారత బస్సు యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కాబోతా ఉంది. ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమంటే, స్వతంత్రం వచ్చినాక ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఏలాంటి అభివృద్ధి కాలేదు. కేవలం ఓట్లు వేసే దాంట్లోనే మేము ముందుకున్నాము. ఈరోజు అందరూ సమానంగా తీసుకొని రావాలని, ప్రతి ఎస్సీకి ఎస్టీకి బీసీకి మైనారిటీకి రాజకీయ సమానత్వం, అదేవిధంగా మనకు మీకు అందరికీ కూడా తెలుసు ఇండ్ల స్థలాలు ఇచ్చే సమానత్వం, నవరత్నాలు ఇచ్చే సమానత్వం అంటే ఈ విద్యకు సమానత్వం, అదేవిధంగా మహిళల లోన్లు దోసే సమానత్వం, అన్ని రకాలుగా పేదవాడు కోసం ఎంచుకునింది. ఇది భగవద్గీతగా బైబిల్గా కురాన్గా తీసుకున్నారు. భగవద్గీతలో కూడా మానవ సేవయే మాధవ సేవ అన్నాడు, బైబిల్లో మానవ సేవయే మాధవ సేవ అన్నాడు, కురాన్లో మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. మానవ సేవ అంటే ఉన్నవాడికి సేవ చేసేది కాదు, లేనివాడు చేసే అభివృద్ధికి తీసుకొని సమాజంలో వీళ్ళందరూ ఈక్వల్గా వచ్చినారా వస్తూ ఉండాలా. ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాల్లో అందరూ ఈక్వల్గా వస్తుండారా, ఏ పద్ధతి పైన ఈక్వల్గా వస్తుండారని ప్రజలకు జగనన్న చేసిన యొక్క కార్యరూపాన్ని ప్రజలకు తెలియపరిచేదానికి పెట్టినటువంటి యాత్ర ఇది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు దాదాపు 52 రోజుల నుంచి రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఒకసారి మీరు చెప్తారా? తెలిసినటువంటి ఎమ్మెల్యేలనే కొన్నటువంటి చరిత్ర కలిగినోడు అతను. రామారావుని తన రామారావుకు పుట్టిన బిడ్డలందరినీ చేతులు వేసుకొని వాళ్ళ ద్వారా రామారావుని పదవి భ్రష్టు చేసి మళ్ళీ టీటీడీ పదవినే తీసుకునేది కాకుండా పార్టీని తన వంశం చేసుకుని ముఖ్యమంత్రి అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఈర్ష ద్వేషం పగతో రగిలిపోయేవాడు. పేదవాడికి ప్రేమగా చూసే మనస్తత్వం కాదు అతనికి. పేదవాడు చదువుకోకూడదు, కూలివాడుగానే ఉండాల. పేదవాడు చదువుకుంటే మనకు పనిచేసేది ఎవరని మనస్తత్వం కలిగిన వ్యక్తి. కానీ పేదవాడు కడుపులో పుట్టిన వ్యక్తి అతను కూడా. 2 ఎకరాల పొలం కలిగినవాడు. నేను ఎలాంటి అక్రమాలు జరగలేదు, నేను ఎలాంటి అక్రమ సంపాదన చేయలేదంటే ఇన్ని లక్షల కోట్లు ఎట్టొచ్చింది, ఈరోజు వకీలకి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఇది ఆయన మనస్తత్వం. సో మొత్తంగా భువనేశ్వరం నిజం గెలవాలంటూ ఒక యాత్ర చేయబడుతుంది. సో దానిపైన మీరేం చెప్తారు? నిజంగా భువనేశ్వరమ్మ ఆయనకి, ఆమె ఎన్టీ రామారావు కూతురు. జన్మనిచ్చిన తండ్రికైనా కూడా తన కట్టుకున్న భర్త, ఎందుకంటే ఆయన ఎంత నైవంశకుడైనా తన తండ్రినే వెన్నుపోటు పోటు దించిన నిజం చెప్పాలని ప్రజలకు పోతూ ఉండేది. ఆమె నిజం ఏ విధంగా చెప్పాలంటే తన తండ్రిని చంపింది ఏ విధంగా చెప్పాడు, తన తండ్రి పదవిని ఏ విధంగా తీసుకున్నాడు, చంద్రబాబుకు 2 ఎకరాల పొలస్తుడు ఎన్ని వేల కోట్లకు వచ్చాడు, ఈ న్యాయస్థానంలో ఇప్పుడు ఈ విధంగా 51 రోజులు అవుతున్నది జైల్లో ఉండాడు, ఆ జైల్లో ఉండేదానికి కారణాలు ఏమిటి, అది అన్యాయమైన కేసని ఊరిక ప్రజల్ని మెప్పించేదానికి తిరుగుతుండదు కానీ ఆమె మనస్సాక్షికి చంద్రబాబు నాయుడికి మంచి శిక్ష ఇచ్చినాడు తన తండ్రిని తెలిసినా తన కొడుకు కోసం తన భర్తకి అన్యాయం చేసిన భర్తని కూడా ఇది అన్యాయం కేసు అన్యాయం అంటున్నాడు. ఇది ఏది అన్యాయమో భువనేశ్వరిని పబ్లిక్లో చెప్పమంటున్నాము. ఎన్టీ రామారావును దించింది న్యాయమా? భువనేశ్వరిని నేనే క్వశ్చన్ వేస్తుండాను. ఎన్టీ రామారావును దించినాడు కదా, అది న్యాయబద్ధంతో దించినాడా? రామారావు గారు గెలిచినట్టు ఎమ్మెల్యేని కొన్నాడు కదా, అది న్యాయ పద్ధతి అవినీతితో కొన్నాడా నీతితో కొన్నాడా? జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ని 23 మందిని ఆయన గాల్లో గెలిచిన 23 మందిని కొన్నాడు కదా, అది నీతితో కొన్నాడా అవినీతితో కొన్నాడా? అసలు చంద్రబాబు రక్తంలోనే అవినీతి మరకలు తప్ప నీతివంతమైన మరకలు లేవు. సో మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు జీవితం అంతా అవినీతిమయమని చెప్పేసి ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా ఈ సాధికార యాత్ర ఏదైతుందో దానివల్ల అన్ని వర్గాలకి సమన్యాయం జరిగింది, అవి ప్రతి గడపకు చేర్చే విధంగానే తమ యాత్ర ఉంటుందని చెప్పేసి కూడా సాక్షి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, పించమూరు.